आंध्र प्रदेश ऐक उपाध्याय फेडरेशन आविर्भविंची 50 संवत्सराल पूर्तैन सందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఏలూరు జిల్లాలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో డిసిఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఏలూరు జిల్లా ప్రథమ మహాసభలో జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోవడం ఉపాధ్యాయులందరి బాధ్యతని, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని, దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు జి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రారంభ సమావేశం, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంబి శ్యాంబాబు అధ్యక్షతన విద్యా సదస్సు, యూటీఎఫ్ అధ్యక్షులు షేక్ ముస్తఫా అలీ అధ్యక్షతన ప్రతినిధుల సభ నిర్వహించబడింది. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా విద్య పట్ల ప్రభుత్వ వైఖరి మారటం లేదని, 117 జీవోను రద్దు చేస్తానని మాట ఇచ్చిన కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, త్వరితగతిన 117 రద్దు చేసి పాఠశాల విద్యా వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్ర గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు ఎన్ కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి బి సుభాషిణి, పశ్చిమ గోదావరి జిల్లా ఏపీజేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాసరావు, సిఐటియు ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు వి కనకదుర్గ, జిల్లా కోశాధికారి జీవి రంగమోహన్, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్, ఆడిట్ కమిటీ సభ్యులు, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కౌన్సిలర్లు, దాదాపు 500కు పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రస్తుత ఉపాధ్యాయ రంగంలో మన యూటీఎఫ్ విద్యార్థి రంగంలో టీడీఎస్యు యువజన రంగంలో 60 కావచ్చు, జర్నలిజంలో 20 కావచ్చు, హక్కుల రంగంలో పౌరత్వ సంఘం కావచ్చు, ఇట్లాంటి సంఘాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త నాయకత్వాన్ని, కొత్త తరాన్ని, సమాజ మార్పు కోసం ఉద్యమం చేయటువంటి సంఘాలన్నీ కూడా ఈ 1975 ఆ విప్లవ వారసత్వం ఉందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. పాలకులతో రాజీ పడలేదు, పాలకుడు ఎవడైనా అధికారులకి అన్నిటి మళ్ళీకి ఉండలేదు. అధికారులు ఎవరైనా కులం వైపు మతం వైపు ఒరిగిపోలేదు. అధికారులు ఎవరైనా చాలా నిర్భీతిగా, చాలా నిబద్ధతగా ఈ నాయకత్వం పనిచేసింది. అలాంటి నాయకులు ఎందరినో తయారు చేసింది, అకాడమిక్ యాక్టివిటీ ఎందరినో తయారు చేసింది. ఈ యువతరంలో ఒక కొత్త రక్తాన్ని, రక్త మార్పిడిగా భాషలో, ఆలోచన మార్పిడిగా భాషలో, చైతన్యాన్ని మార్పిడి నా భాషలో ఎందుకు ఇలా మారా, ఎందుకు ఇలా మారా. అందువల్ల 50 సంవత్సరాలు మన చరిత్రని గొప్పగానే చెప్పుకుంటూ ప్రస్తుత కాలానికి మన చరిత్ర ఏమిటన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. మధ్యాహ్నం ప్రవేశపెట్టేటువంటి మన నివేదిక ప్రపంచం గురించి మాట్లాడుతుంది, ఈ దేశం గురించి మాట్లాడుతుంది, ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతుంది. అందులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, సమస్త శ్రమికుల గురించి, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ హక్కుల గురించి మీ నివేదిక మాట్లాడుతుంది. ఉద్యోగం చేసుకుంటూ పాఠాలు చెప్తూ ఈ విద్యా రంగాన్ని రక్షించుకోవాలి అనేటువంటి లక్ష్యంతో మీరందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ విధానాలు ఈ రోజున ఆ రకంగా లేవు. విద్యారంగాన్ని ఎట్లా భ్రష్టపరిచేయాలి, విద్యారంగాన్ని ఇంకా ఏ రకంగా కార్పొరేట్ వాళ్ళ చేతికి ప్రైవేట్ వాళ్ళ చేతికి తీసుకెళ్ళాలి,
అనేక ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. భారతదేశంలో అనేక రాష్ట్రంతో పోలిస్తే విద్యారంగం ప్రైవేట్ పరం వైపు లేనటువంటి దృష్టిగా చూస్తే మొట్టమొదటి స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ రోజున ప్రాథమిక విద్యారంగం ఉన్నత విద్యారంగం ఇప్పటికీ 90% పైగా ప్రైవేట్ వర్గంలో వెళ్ళిపోయింది. ప్రాథమిక విద్యారంగం కూడా గట్టిగా పనిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మీ మహాసభలో విద్యారంగాన్ని ఎట్లా రక్షించుకోవాలనేటువంటి దాని కోసం చర్చించాలి. ఆ రకంగా భవిష్యత్తులో విద్యారంగం ఉంటేనే ఉపాధ్యాయులు ఉండాలో ఈ వాస్తవాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను సీఎం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.